ఈ దేశంలో కోవిడ్ ప్రారంభమైనప్పుడు చెప్పినా నేను కోవిడ్ వైరస్ కంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి కేసీఆర్ అని చెప్పి ఏ విధంగానైతే 3 నెలలకోసారి 4 నెలలకోసారి తన రూపాన్ని మార్చుకొని కోవిడ్ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నదో పట్టి పీడిస్తున్నదో ఆ రకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు 3 నెలలకోసారి 4 నెలలకోసారి కొత్త కొత్త జీవులను తీసుకొచ్చి కొత్త కొత్త సమస్యలను సృష్టించి ఈ రోజు అన్ని వర్గాలను పట్టి పీడించేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు కోవిడ్ విషయంలో ఆల్ఫా వేయింది బీటా వేయింది ఇప్పుడు ఒమిక్రాన్ వచ్చింది ఒమిక్రాన్ మళ్ళీ మనల్ని పట్టి పీడిస్తున్నది అట్లనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మికులను విఆర్ఓలను మిషన్ బగిరిగా ఎంప్లాయీస్ ను స్వచ్ఛ కార్మికులను అందర్ని పట్టి పీడించి ఇప్పుడు చివరికి గురులను కూడా వదలలేదు సహజంగా ఎవరికైనా గురువులు అంటే భక్తి భావం ఉంటుంది జ్ఞానాన్ని అందించేటువంటి గురువులు అంటే దేవునితో సమానంగా చూస్తారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర అనిపి గురువును సాక్షాత్తు ఆ భగవంతునితో సమానంగా చూస్తారు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత దారుణం అంటే చివరకు గురులను కూడా వదలలేడు గురువులను కూడా ఇబ్బంది పెట్టేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చాడు చాలా మంది చెప్తూ ఉంటారు తెలంగాణ వాదులు చాలా మంది చెప్తుంటారు ఆయన జయశంకర్ని కాల్తుందని జయశంకర్ని కాల్తుందని అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులను నట్టేట ముంచేటువంటి ఒక జీవో తీసుకొచ్చాడు మామూలుగా బదిలీలు అనేటివి అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం చేస్తారు కానీ ఈ రోజు బదిలీలు కేసీఆర్ కన్వీనియన్స్ కోసం చేస్తున్నారు 2018 జనవరి 1వ తారీఖు నుండి బదిలీలు చేసుకునేటువంటి అవకాశాన్ని మనకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కల్పించింది కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది కాబట్టి బదిలీలు చేసుకోవడానికి గాను ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది మనకి జనవరి 1 2018 నుండి అవకాశం ఉంటే ముఖ్యమంత్రి గారు 2021 డిసెంబర్ వరకు ఏం చేసిండు గార్డులు గాసిండా ఎందుకు బదిలీలు చేయలేదు ఇప్పుడే ఎందుకు చేస్తున్నాడు దేనికోసం ఇంత ఆడావిడి లక్ష మంది ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బదిలీలు రాత్రి రాత్రి ఎందుకు చేపట్టాలి